ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ సర్వీస్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. సోషల్ మీడియాలో ఫ్రీ జర్నీపై చర్చలు రావడం పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు కౌంటర్ టు కౌంటర్ ఇచ్చుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయిలోకి వెళ్ళింది. అంతేకాదు సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన మహిళా కమిషన్ కేసు కూడా నమోదు చేసింది. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ సక్సెస్ఫుల్ గా సాగుతోంది. మహిళలు సీట్ల కోసం సిగపట్లు పట్టుకున్న ఘటనలు చూశాం. కొందరు ఇంట్లో బోర్ కొడుతుంటే టైంపాస్ కు బస్ ఎక్కామని అంటే, ఇంకొక ఆవిడ పిల్లలకు అన్నం తినిపించడానికి బస్ ఎక్కామని చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం చూశాం. ఇద్దరు మహిళలు హన్మకొండ నుంచి సిద్దిపేట వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఒకే సీట్లో కూర్చుని వెల్లుల్లి పొట్టు తీసుకుంటూ చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. గమ్యం చేరడానికి దాదాపు 2.5 గంటల సమయం పడుతుందని, సావధానంగా ఇంటి పనులు బస్సుల్లోనే చక్కబెట్టేస్తున్నారు మహిళలు. వీటిని చూసిన నెటిజన్లు ఆర్టీసీ బస్సుకు ఏం కర్మ పట్టేరా నాయనా అని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. కొందరైతే తీసిన పొట్టు ఎవరి నెత్తినా తలంబ్రాలు పోయకుండా జర భద్రంగా మూటగట్టుకుని పోవాలని సలహా ఇస్తున్నారు. ఇక దీనిపై పొలిటికల్ సెటైర్స్ మొదలయ్యాయి. ఉచిత ప్రయాణంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వినూత్నంగా విమర్శలు కురిపించారు. ఇక తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవచ్చంటూ కేటీఆర్ పోస్ట్ పెట్టారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి సీతక్క కూడా కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బస్సులో కూర్చొని ఒక ఏదో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా, సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో, అదేమన్నా తప్ప? అల్లం వెళ్ళిపోయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదేవిధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటలు జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడు ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసి అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు. ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, ఓ బస్సులు అల్లం వెళ్ళిపోయితే తప్ప? తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టారని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు. మాకేదో తెలియకపోయా పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళేస్తే తప్ప? మేము తప్పని మేము ఎందుకంట అక్క? ఎక్కువ పెట్టు బస్సులు, తన్నుకుంటాన్రు మంచిగా లేదు. పెట్టు మనిషికో బస్సు పెట్టు, మేము ఎందుకు అద్దంటాం? మనిషికో బస్సు పెట్టు మంచిగా, అంతా కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేము ఎందుకు అద్దంటాం? సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు, ఇతరకి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. మేము ఇచ్చే అటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే, మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాద్లలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది తెలంగాణ మహిళా కమిషన్. సుమోటోగా తీసుకుని విచారణను ప్రారంభించింది. ఈ మేరకు ట్వీట్ చేశారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదా.